దాంతో పాటు కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ కేటాయింపులు ఏమి ఇవ్వలేదన్నారు పాప వాళ్ళు. రాబోయే 5 ఏళ్లలో 20 లక్షల మంది యువతి యువకులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో స్పష్టం చేయడం జరిగింది. ఉన్నత విద్య చదువుకోవాలనేటువంటి లక్షలాది మంది విద్యార్థులకు 10 లక్షల రూపాయల వరకు రుణ సహాయం ఇవ్వాలని చెప్పి, 3 లక్షల కోట్ల మహిళా బడ్జెట్ లో లక్షల మంది తెలంగాణ మహిళలకు ఉపాధి కలిగే అవకాశం ఉంది. దాంతోపాటు గరిష్టంగా అంటే 20 లక్షల రూపాయల వరకు గల ముద్రా రుణాలు తెలంగాణ రాష్ట్రం కూడా వస్తాయి. దాంతోపాటు అర్బన్ ప్రాంతాల్లో నిర్మించేటువంటి ఇళ్ల నిర్మాణం అంటే మధ్యతరగతి ప్రజల కోసం కూడా ఇవాళ 1 కోటి ఇళ్లలో తెలంగాణ కూడా జనాభా ప్రాతిపదికన వాటొస్తుంది. మధ్యతరగతి ప్రజలు కూడా ఇళ్ల నిర్మాణం చేసుకోవడం కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా సంక్షేమ పథకం ఉంది దానికి, ఇళ్ల నిర్మాణం కోసం దానికి జనాభా ప్రాతిపదికన తెలంగాణ రాష్ట్రం కూడా వాటొస్తుంది. ఇలా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో నిర్మించే 3 కోట్ల ఇళ్లలో తెలంగాణకు లక్షల ఇళ్లు వస్తాయి. ఇది రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రం యొక్క సహకారం తీసుకుంటాం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద అని చెప్పి కూడా స్పష్టం చేయడం జరిగింది. దాంతోపాటు కేంద్ర పన్నుల రూపేణ ట్యాక్స్ డెవల్యూషన్ 26216 కోట్లు రూపాయలు, గ్రాంటీ ఎయిడ్ ద్వారా 21,75 కోట్ల రూపాయలు, ఎఫ్ఆర్బిఎం కు లోబడి 62,000 కోట్ల రుణాలు ఇవాళ తెలంగాణకు వచ్చింది. మొత్తము 2,91,000 కోట్ల రాష్ట్ర బడ్జెట్ లో నిధులు అప్పుల రూపేణ కేంద్రం అంటే 2,91,000 రాష్ట్ర బడ్జెట్ లో కేంద్రము 1,09,000 కోట్ల రూపాయలు నిధులుస్తున్నది. అంటే బడ్జెట్ లో 2 లక్షల కోట్ల బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వం అయితే 1,00,000 కోట్ల రూపాయలను కేంద్రం ఇస్తున్న నిధుల రూపాయలు అని కలిపి, కానీ కేంద్రం ఏమి ఇస్తలేదు అంటారు. రైల్వే కేటాయింపులకు సంబంధించి తెలంగాణకి బడ్జెట్ లో 5,336 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా తెలంగాణకు రైల్వే బడ్జెట్ కేటాయించడం జరిగింది. దీంతోపాటు గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదన్నది. గతంలో 9 ఏళ్లలో 31,221 కోట్ల రూపాయల ఖర్చును ఇలా పోయినసారి గత 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం రైల్వే కోసం కేటాయించడం జరిగింది. యూపీఏ ప్రభుత్వము గతంలో కేటాయించిన దానికంటే 20 రెట్లు ఎక్కువ కేటాయించడం ఈ 10 ఏళ్లలో 32,946 కోట్ల వ్యయంతో నూతన రైల్వే ట్రాక్ల నిర్మాణం తెలంగాణ రాష్ట్రంలో చేపట్టడం జరిగింది. ఇప్పటికే 100% రైల్వే విద్యుతీకరణ పనులు పూర్తి చేస్తాం 100% తెలంగాణ రాష్ట్రంలో, ఎక్కడ కూడా కనీసం పెండింగ్ లేదు ఇక్కడ కూడా. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో 437 ఆర్ఓబీలు తెలంగాణ కరీంనగర్లో తీవ్రత పని కూడా ఉన్నది. 40 రైల్వే స్టేషన్ అధునీకరణ పనులు, దానిలో భాగంగా కరీంనగర్ పెద్దపల్లి రామగుండము రైల్వే స్టేషన్ కూడా కొత్త టెక్నాలజీతో అధునీకరించే పని కూడా ప్రారంభమైనాయి. 217 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అధునీకరణ జరుగుతున్న విషయం అందరూ తెలిసిందే. అది చెర్లపల్లిలో హైదరాబాద్ లో ఈ ట్రాఫిక్ ఇబ్బంది వల్ల దాంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కేవలం నాంపల్లి సికింద్రాబాద్ స్టేషన్లే ఉన్నాయి, కానీ ప్రజలు సమయాన్ని చేరుకోలేకపోతున్నారు అని చెప్పి ఉద్దేశంతో చెర్లపల్లిలో నూతన టెర్మినల్ పని కూడా 99% పూర్తయింది, ప్రారంభోత్సవం సిద్ధం ఉంది. చిన్న చిన్న కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా పూర్తి చేసి ఇలా ప్రధానమంత్రితో ప్రారంభించడానికి కిషన్ రెడ్డి గారు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇవి కేంద్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది. ఈ దేశంలో ఈ దేశ ప్రజలకు అందించిన బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం. ఇవన్నీ వాళ్ళు అడిగితే ఏమంటారంటే, లేదు 10 రూపాయన మేము ఇస్తాం కదా అంటారు. మరి కేంద్రం కూడా 10 రూపాయలు ఇస్తారు కదా, ఇవాళ కేంద్రం కూడా 10 రూపాయన అనేక విభాగాలకు సంబంధించి కానీ, సంక్షేమానికి సంబంధించి కానీ, అభివృద్ధికి సంబంధించి కానీ ఆ విభాగాలకు సంబంధించి నిధులు కేటాయిస్తుంది కేంద్ర ప్రభుత్వం కూడా. ఇవాళ 190,000 కోట్ల రూపాయలు పైగా కేంద్ర నిధులు సమకూరిస్తే రాష్ట్ర బడ్జెట్ లో కనీసము దాని గురించి ప్రస్తావం లేదు.
ఇలా ఆర్థిక శాఖ మంత్రి గారే చెప్పారు. ఆర్థిక శాఖ మంత్రి గారే క్లారిటీ ఇచ్చింది. అలా ఇవాళ జీఎస్టీ ఆదాయంలో 74% జీఎస్టీ ఆదాయంలో తెలంగాణ వచ్చే జీఎస్టీ ఆదాయంలో 74% త్రీ రాష్ట్రాలకు కేంద్రం ఇస్తున్నది. గతంలో డెవల్యూషన్ ఫండ్ గతంలో 32% ఉండే, దాన్ని 42% నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం చేసింది. కానీ ఈ ఒక్క విషయంలో మాత్రం కేసీఆర్ గారు నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు చెప్పారు. పాపం ఈ ఒక్క విషయంలో మాత్రం కృతజ్ఞతలు చెప్పారు, పైసలు వచ్చేది కదా. 32% డెవల్యూషన్ ఫండ్ దాన్ని శాతాన్ని 10% పెంచి రాష్ట్రానికి అదనంగా ఆదాయం విధిస్తున్నట్టా లేదా, దీని గురించి మాట్లాడరు. 74% జీఎస్టీ వస్తుంది, దాని గురించి మాట్లాడరు. ప్రస్తుతం ఉంటుంది దాని గురించి. దాంతోపాటు గత 5 ఇయర్స్లో 5 ఏళ్లలో 6,177 కోట్ల రూపాయలు ప్రత్యేక సాయం. అంటే ఇది ఏంటంటే ఒక 50 ఇయర్స్ వరకు కూడా ఇలాంటి వడ్డీ లేని రుణం ఇది. ఈ వడ్డీ లేని రుణము గత 5 ఇయర్స్లో తెలంగాణకు 6,177 కోట్ల రూపాయలు ఇచ్చినమాట. దాని గురించి మాట్లాడరు. ఇప్పుడు వీళ్ళు వాళ్ళు కలిసి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఏం చేసింది, గతంలో ఏం చేసింది, 10 ఏళ్లలో ఏం చేసింది? మరి గత 10 ఏళ్లలో ఏం చేయనప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ 10 ఏళ్లలో ఎందుకు ఉద్యమాలు చేయాలి బీజేపీ వ్యతిరేకంగా? చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు అప్పుడు కేసీఆర్ అని తిట్టారు. అసెంబ్లీ సాక్షి కూడా, అసెంబ్లీ కొత్త అసెంబ్లీ స్టార్ట్ అయిన తర్వాత, ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం స్టార్ట్ అయిన తర్వాత చాలా మంది మంత్రులు అసెంబ్లీలో కేంద్ర ప్రభుత్వం సహకరిస్తే కూడా కేసీఆర్ గారు మొండి వైఖరితో సహకారం తీసుకోలేకపోయాడు. అందుకే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కుంటుపడ్డది, కేంద్రంతో కొట్లాడిండు కేసీఆర్ అని చెప్పించి ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోని మంత్రులు అసెంబ్లీ వేదికగా మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల్లో ఏరు కూడా కేసీఆర్ వ్యతిరేకంగా మాట్లాడలే, మరి కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడలే సహకరిస్తారని చెప్పి ఏం చేయలే ఏం చేయాలి. ఇప్పుడు అర్థం వాళ్ళన్నారు, ఇప్పుడు వీళ్ళు అంటున్నారు. 10 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం ద్వారా 10 లక్షల కోట్ల నిధులు కేటాయించింది కేంద్ర తెలంగాణ రాష్ట్రానికి 10 ఏళ్లలో. గతంలో 9 సంవత్సరాలకు సంబంధించి కిషన్ రెడ్డి గారు పూర్తిగా పవర్ పాయింట్ ప్రజెంట్ చూపెట్టడం జరిగింది. దాని తర్వాత ఇంకో 1 ఏళ్ళు 10 లక్షల కోట్లు ఇచ్చిన వాళ్ళ మనం 10 ఏళ్లలో 10 లక్షల కోట్ల రూపాయల నిధులు మనం సంక్షేమ పథకాలు గాని అభివృద్ధి నిధులు గాని రుణాల రూపకంగా మనకి కేటాయించిన విషయం వాస్తవం. ఆధారాలతో సహా అనేక ప్రాంతాల్లో అనేక సందర్భాల్లో మేము స్పష్టం చేయడం జరిగింది. అవి చెప్పినాకనే కేసీఆర్ అన్న ముసుకులు సప్లై కొన్నాడు ఆ ఊరుడు పనిచేసేటప్పుడు కేసీఆర్. మన ట్యాక్స్ 10 ఏళ్లలో ట్యాక్స్ డివల్యూషన్ వివిధ కేంద్ర పథకాల అమలు కోసం ఈ 10 ఏళ్లలో 675,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినామండి. ఇలా కొనుగోలు వడ్లు పత్తి సేకరణ కోసం, కొనుగోళ్ల కోసం ఇలా పండించిన ప్రతి గింజ మేమే కొంటాం, కేంద్ర ప్రభుత్వం పెత్తనం ఏంది అని చెప్పి గతంలో కేసీఆర్ మంత్రివర్గం అన్నారు. నేను అనేక కొనుగోలు సెంటర్ తిరిగినాను. సుధీర్తాడు చూపెట్టిన సుధీర్తాడు పైసలు కేంద్రం వేస్తుంది, గోనె సంచి పైసలు కేంద్రం వేస్తుంది, ట్రాన్స్పోర్టేషన్ పైసలు కేంద్రం వేస్తుంది, అక్కడ లేబర్ పైసలు కేంద్రం వేస్తుంది, అక్కడ పనిచేసే క్లర్కుల పైసలు కేంద్రం వేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం బ్రోకర్ చేసిన కమిషన్లు కేంద్రం వేస్తుంది, ఈ వడ్లను స్టోరేజ్ చేసేందుకు ఆ గోధుమ కిరాయి కూడా కేంద్రం వేస్తుంది, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చినాం. ఇప్పుడు దానికోసము 160,000 కోట్ల రూపాయలు కేటాయించాం మనం ఈ 10 ఏళ్లలో. 160,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది కేంద్ర ప్రభుత్వం ఇలా వడ్డు పత్తి సేకరణ కోసం. కిసాన్ సమ్మాన్ నిధి కింద 30 లక్షల మంది రైతులకు 9,000 కోట్ల రూపాయలు ఇలా కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఇలా ఎంఎస్పి 10 సంవత్సరాల్లో ఎంఎస్పి 9 సార్లు పెంచినాం. 10 సంవత్సరాల్లో ఎంఎస్పి 9 సార్లు పెంచినాం. ఎంఎస్పి కింద 27,000 కోట్ల రూపాయలు కేటాయించడం తెలంగాణ రాష్ట్రానికి ఖర్చు పెట్టినాం మనం. ఉపాధి హామీ ద్వారా 29,000 కోట్ల రూపాయలు గల ఉపాధి హామీ కోసం తెలంగాణ రాష్ట్రానికి ఖర్చు పెట్టినాం. జన్ధన్ ఖాతా 1,13,00,000 మందికి జన్ధన్ ఖాతా ద్వారా 3,600 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో జమ చేసినాం మనం. ఇలా గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద రైస్ వాటి కోసం 1,91,00,000 మందికి ఇలా బియ్యం పంపిణీ చేసినాం. 1,91,00,000 మందికి ఇలా బియ్యం పంపిణీ చేస్తాం మనం.
గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద, కానీ ఫోటోలు మాత్రం కేసీఆర్ పెట్టుకున్నాడు.